నెక్స్ట్ గవర్నర్ పై సుప్రీం సుప్రీంకు పది బిల్లులకు ఓకే చెప్తలేరని రాష్ట్ర సర్కారు పిటిషన్ ప్రభుత్వానికి లోబడే గవర్నర్ పనిచేయాలని ప్రస్తావన హోలీ సెలవుల తర్వాత విచారించనున్న బిల్లులు కూడా ఏవో చెప్పాలి లిస్టు ఈ పది బిల్లుల్లో ఆమె ఆపిన కీలకమైన బిల్లులు రాష్ట్ర ప్రద పౌరురాలు ఆపిన ఒక కీలకమైన బిల్లు తెలంగాణలో ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు సంబంధించిన బిల్లును ఆమె ఆపింది దీనికి మేము సమర్థిస్తున్నాం ఎందుకంటే ఆ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల బిల్లు ఎవరి కోసం తెస్తున్నారంటే రెడ్డి ప్రైవేట్ యూనివర్సిటీ కోసం మల్లారెడ్డి ప్రైవేట్ యూనివర్సిటీ కోసం వద్దిరాజు రవిచంద్ర ప్రైవేట్ యూనివర్సిటీ కోసం తీసుకొచ్చిన ఒక దిక్కుమాలిన బిల్లు అది దాన్ని ఆపడంలో ఎంతమాత్రం తప్పే లేదు కేంద్ర ప్రభుత్వం యూజీసీ ఉంటుంది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ దాని నుంచి ఆపాలి అసలు తెలంగాణలో విద్యా విధానమే మొత్తం సంగనాగిపోయింది దీన్ని రివ్యూ చేసేలాగా రివైవ్ చేసేలాగా చర్యలు తీసుకోవాలని బీజేపీకి డిమాండ్ చేస్తున్నాం గవర్నర్ తమిళసాయిపై రాష్ట్ర సర్కార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది అసెంబ్లీ ఆమోదించిన పది బిల్లులను ఆమె అడ్డుకుంటున్నారని వాటిని ఆమోదించడం లేదంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్ పేరిట గురువారం నూట తొంభై నాలుగు పేజీల పిటిషన్ను ఫైల్ చేసింది గవర్నర్ సెక్రటరీ కేంద్రంలో సెక్రటరీ ప్రతివాదులుగా చేర్చింది రాజ్యాంగంలోని ఆర్టికల్ థర్టీ టూ ప్రకారం పిటిషన్ను ఫైల్ చేసినట్లు తెలిపింది ఆర్టికల్ టూ హండ్రెడ్ ప్రకారం గవర్నర్ స్వతంత్రంగా వ్యవహరించడానికి వీల్లేదు ఆర్టికల్ వన్ సిక్స్టీ త్రీ ప్రకారం సీఎం నేతృత్వంలోని మంత్రిమండలి రాష్ట్ర సర్కార్ సలహాల సూచనలకు లోబడే గవర్నర్ పనిచేయాల్సి ఉంటుంది అని పిటిషన్లో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది సెప్టెంబర్ ఏడు ఫిబ్రవరి మూడు బిల్లులంట అసెంబ్లీ ఏమిదవ సెషన్లో నాలుగు ఐదు సమావేశంలో మొత్తం పది బిల్లులను ఆమోదించినట్టు పిటిషన్లో రాష్ట్ర సర్కారు వివరించింది రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ పన్నెండున ఏడు బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపక పదమూడవ తేదీన గవర్నర్ ఆమోదానికి పంపినట్లు తెలిపింది సో మొత్తం ఈ ప్రైవేట్ యూనివర్సిటీలకు సంబంధించిన బిల్లు ఉంటాయి దానికోసం వీళ్ళు సుప్రీంకోర్టుని ఆశ్రయించారంట ఇప్పుడు ఏం చేయాలి గవర్నర్ మీద ఏమైనా చర్యలు తీసుకోవాలిగా ఇది అంటే జస్ట్ అటెన్షన్ డైవర్ట్ కోసం చేస్తున్న ప్రయత్నం అంతే గవర్నర్ ఆపిందంటే ఆపుతుంది అంతే